గుర్తుందా వశస్త్రీ గారి రామాయణం మనం అలా వినేవాళ్ళం గుర్తుపెట్టుకోండి. రేడియోలో మళ్ళా చంద్రశేఖర శాస్త్రి గారు వ్యాఖ్యానం చెబుతారు, మనకు మరి టీవీలు లేవు కదా. అదిగో రామచంద్రమూర్తి వస్తున్నాడు, సీతమ్మ తల్లి చిరునవ్వులు నవ్వుతుంది, ముసిముసి ఇంట్లోనే ఉండి ఇంట్లోనే ఉండి భద్రాచలం రాముడు కళ్యాణం అంటే అదే మల్లాది వారు చెబుతుంటే మనం అలా చెవులు ధిక్కిరించి ఏంటి ఊళ్ళో అందరికీ రేడియోలు లేవు, ఎవరో పెద్ద మనిషి కుంటే రేడియో అక్కడ పెడితే చక్క రాముడు వచ్చాడు. ఆ స్థితి ఎంత బాగుండేది, రేడియో ఉంటే ఆరు బయట మధ్యతరత్వాలం కదండి మనం అంతా. ఆరు బయట నాన్న ఒక్కళ్ళు మంచం మీద పడుకుంటే, మిగిలిన వాళ్ళు చాప మీద పడుకుంటే, నాన్న రేడియో పెడితే, అందులో హరికథ వస్తుంటే, హరికథ అంతా అర్థం కాకపోయినా ఫైనల్గా సర్వమంగళ నామ సీత రామ రామ సర్వ వినుత శాంతిదాత నీవు నే నన్ను భేద బుద్ధి బాపీ మాలో నిలుపుమాని జ్ఞానదీప్తి. అసలు అలా పాడుతూ ఉంటే మనసు అంతా అలా కరిగిపోయి నాన్న సౌండ్ పెట్టవా సౌండ్ కొంచెం పెట్టవా అనేవాళ్ళం. అంటే తీయదనం ఎప్పుడు వినండి, 40 ఏళ్ళ క్రితం 35 ఏళ్ళ క్రితం విన్నాం. పవమాన సుతుడు పట్టు పాదార విందములకు నీ నామ రూపములకు నిత్య జయ మంగళం రాజీవ నైన త్యాగ రాజులు గొలచు నట్టి నీ నామ రూపములకు నిత్య జయ మంగళం మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి సమూహాయ సార్వభౌమాయ మంగళం. అలా పాడుతూ ఉంటే ఎంత పులకరించిపోతామండి. మునుకుట్ల సదాశివ శాస్త్రి గారిని మీరు విన్నారు లేరో, చాలా గొప్పవారు. ఇప్పటికీ వారు ఆకాశవాణిలో చెప్పిన హరికథలు వీడియోలు పెట్టి యూట్యూబ్లో పెట్టారు, వాళ్ళ పేరు కొట్టండి. నేను మీరు నమ్మండి, 4 రోజుల నుంచి విన్నదే వింటా విన్నదే. అంటే ఎంత తీగా ఉందో అర్థం చేసుకోవాలండి. విన్నదే ఓ శాంపిల్ ఒకటి చెప్పేస్తాను. మన పక్కనే మంగళగిరిలో, మంగళగిరి పక్కన పల్లెలో టూరులో పుట్టారు గుంటూరు జిల్లాలో. వారి పేరు తూము నరసింహదాస్ గారు, చాలా గొప్పవారు. వారు కొంచెం ప్లీజ్ భద్రాచలంలో తహసీల్దారిగా చేసి రాములు వారికి సేవ చేస్తూ ఇలా లేట్ అయిపోతే ఆయన పాట పాడారు ఏమండి, పొండి పొండి మీ ఇళ్ళకు పొండి పొండి అనేవారట. ఎందుకు, రేపు రండి రాముని సేవకు. ఇక రాములు పడుకోక్కర్లేదా, ఎక్కడ కూర్చుంటారా, వెళ్ళిపోయే అని చెప్పేవంట. అంటే ఎంత ఎంత ప్రేమ ఉండాలి చెప్పండి, అసలు ఎంత ప్రేమ ఉండాలి. అలా ఒక్కరు కాదు, రామదాసు గారు మన అన్నమయ్య, మన అన్నమయ్య ఇంత గొప్ప వాళ్ళు ఇన్ని కీర్తనలు మనకిస్తే, ఆదిపట్ల నరసింహదాస్ గారు మనకి హరికథా విధానం ఇస్తే, ఇంత గొప్ప వాళ్ళ మధ్యన మనం బతుకుతూ ఆ దరిద్రం ఏంటంటున్నా, ఆ దరిద్రం ఏంటి. అందుకే మీకు ఆ స్టిక్కర్ ఇచ్చాను కదా, ఆ స్టిక్కర్ మీద ఎవరైనా వస్తే ఆ ప్రశ్నలు అడగండి. క్రైస్తవం అనే దరిద్రం మనకి అవసరమే లేదు. వాళ్ళకు ఓ పండగ లేదు, ఓ అమ్మ లేదు, ఓ ఫ్యామిలీ లేదు, ఓ స్థానం లేదు, ఓ కడుక్కోవడం లేదు, అడుక్కోవడం తప్ప. కనీసం తుడుచుకునే బ్యాచ్ మనకి ఎందుకు నేర్పేది. అందుకని అడగండోయ్ కడగండోయ్ చెప్పాడు కదా. అందువల్ల మనం అడుగుదాం, మన ధర్మాన్ని నిలబెట్టుకుందాం. లోకా సంస్థ సుగుణవంతని చెప్పే మన ధర్మం ఎక్కడా, మా ఊరిని అమ్మపోతే నరకానికి వెళ్ళిపోతారనే అడక తినే ఆ మతాలు ఎక్కడా. మనతో అవి ఎప్పటికీ సమానం కాదు, అది మన దేశానికి కాదు ప్రపంచానికి దరిద్రం. ఎడారి మతాల నుంచి మనం రక్షించుకుందాం. మీకు 3 పనులు చెప్తున్నాను. ఒకటి నగర సంకీర్తన, ఒకటి నగర సంకీర్తన సూపర్ హిట్ అవ్వాలి, ఎక్సలెంట్ ప్రోగ్రామ్ ఇన్ ద హోల్ స్టేట్ ఆఫ్ ఆంధ్ర అవ్వాలి నగర సంకీర్తన. అది ఎంత స్టాటిస్టిక్ గా చేయాలి నేను చెప్తా. 2003లో రాశాను ఎలా చేయాలో, 2023 నేను కొన్ని చోట్ల చేశా. మీరు ఇక్కడ అసలు దీన్ని మీరు ఐకానిక్ గా చేయండి. అమ్మో పరిటాల్లో తోప్స్ తోప్స్ అనాలి, ఆ టైప్లో చేయగలరు. ఎందుకు మిమ్మల్ని చూస్తే నాకు ఒక ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. అలాగే సత్సంగం స్టాటిస్టిక్గా చేయండి. 2, 3 అది
ప్రతి గోడ ఎక్కడ ఖాళీ ఉండకూడదు. మా బుర్రల నిండా బొచ్చులు ఉన్నాయి, మన పుస్తకాల నిండా కుప్పలు తెప్పలు ఉన్నాయి. ఏం రాయలో రాయండి, శ్లోకం రాసేట. మీకు ఎవరికైనా కారు ఉంటే కారు వెనకాల ఒక మాట చెప్తున్నాను, ఇప్పుడే మిగిలిన స్లోగన్స్ మళ్ళీ చెప్తా. అడగండి, నా నెంబర్ ఇందులో ఉంది, ఎవరి దగ్గర కార్డు లేదో వాళ్ళు తీసుకోండి. ఏ కారు ఉంటే ఎవరికైనా వెనకాల రాయండి, ఏం రాస్తారు చెప్పరా. మా ఇంట్లో భగవద్గీత ఉంది, మీ ఇంట్లో ఉందా? మీ దగ్గర లేకపోతే నేను ఇస్తా. ఇది రాయండి వెనకాల, భగవద్గీత పిక్చర్ వేసేసి ఈ డైలాగ్ రాయండి. మీరు కారు ట్రాఫిక్ జామ్లో ఆగిపోయింది, ఆ వెనకాలవాడు కూర్చుని చూస్తాడు, సిగ్గు సిగ్గు భగవద్గీత లేదు మా దగ్గర. ఆడుకొనే ఆలోచన చేస్తాడు. నువ్వు రాయి భగవద్గీత, కుక్క బొమ్మ లేదు కుక్కలాగా. మీకు దమ్ము లేదని అక్కడ తగ్గి చెప్పా. మామూలుగా ఇంకేం చెప్దాం అనుకున్నాను చెప్పనా. మనిషి అయి పుట్టినందుకు మరణించే లోపల ఒక్కసారైనా భగవద్గీత చదివి చావండే. ఎందుకంటే చదవకపోయినా చస్తారు కాబట్టి. ఇట్లు రాదామని వద్దాం, అది నాదే పేటెంటుడు. రాయండి దమ్ము ఉంటే రాయండి. నేను ఇచ్చే ప్రతి భగవద్గీత మీద స్టాంప్ ఇదే కొట్టిస్తా. విజయవాడ సిటీలో చూశాను నేను, వెహికల్ మీద చూశాను. నేనే ఇచ్చా, అదేనా. ఇప్పుడు నేనా మీరో కాదు, మనకు కావాల్సిన ధర్మం మన వ్యక్తిగత డబ్బాలు కాదు. ధర్మం నిలబడాలి, ప్రతి చేతిలో భగవద్గీత ఉండాలి. నువ్వు ఇవ్వలేదు, దాని గురించి చెప్పలేదు, మళ్ళీ చెప్పకపోగా ఇలాంటి చిన్న పెద్ద ఎవరన్నా భగవద్గీత చదివితే ఏంటంటే పెద్ద ముసలోడు అయిపోయావా, అప్పుడే భగవద్గీత కావాలా అని ఆయన ఏమో ఎక్కిరిస్తా ఉన్నాను. ఆడు ఎలా బాగుపడతాడు? అందుకని మీరు చాలా విషయాల్లో మీరు చేయగలరని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది. మీరు మూడిట్ల మీద దృష్టి పెట్టండి. ఒకటి నగర సంకీర్తన, రెండు సత్సంగం, మూడు గోడ రాతలు. ప్రతి గోడ మనం చేయలేదు వాడు రాస్తాడు, వాడు రాస్తాడు. వాడు వచ్చనో, వాడు సచ్చనో, వాడు కార్చనో. మనకు అవసరమా? మనకు అవసరమా? మనకు అవసరమా? కళ్ళజోడు లేకపోతే బొగడా బైబిల్ చదవలేరు, ఈయన రోగాలు తగ్గించుతారు. చాచ్ గడ్డ పగిలిపోను, ఎర్ర గడ్డ ఎర్రగడ్డగాళ్ళు. అదైనా ఎవరినైనా రమ్మను భూమి మీద, నన్ను మతం మార్చే దమ్మున్నాడు ఎవడైనా. ఛాలెంజ్ చేసి స్టిక్కర్ ఇచ్చి వీడియో పెట్టి చెప్తున్నా, పబ్లిక్లో చెప్తా, మాకు పొట్టనోడు ఎవడైనా రండిరా. రెండు రాష్ట్రాల్లో ఎవడ ఉన్నాడా? వీడియో కూడా రిలీజ్ చేస్తున్నాం. ఇందాక ఎవరో టీఎస్ చెప్పానుగా, శివకుమారు నా పాంప్లెట్ అది మీకు ఇచ్చానుగా మతం మార్చి, దాని మీద ఏదో రిప్లై ఇచ్చాడు నన్ను నేరా అనేసి. నేను ఆ కింద కామెంట్లో పెట్టా, ఇలా నాన్న పేరు అడగండి, ఎంత కూడా మనకే పుట్టాడన్నా రిప్లైలే. వేరే వాళ్ళకి పుట్టారా? బొక్కడా బైబిల్ పబ్లిక్లో చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా? నిరూపించగలం కాబట్టి చెప్తున్నా. బ్రహ్మానందం సినిమా యాక్టర్ బ్రహ్మానందం రాణా కంటే పొట్టోడు అవునా కాదా? నా డౌట్ ఉంటే పక్కన మీరు చూసుకో. బైబిల్ బోకు బుక్ నేను నిరూపిస్తా. దమ్ముంటే రండి, మాకు పుట్టినోడు ఎవడైనా రండి. మీరు చెప్పండి ఒకసారి, మాకు మా పూర్వీకులకి మా దేశానికి ఎడారి మతాలకి పనికిమాల బైబిల్కి అందులో ఉన్న వ్యక్తులకి అందులో ఉన్న పేర్లకి అందులో ఉన్న క్యారెక్టర్లకి ఏ సంబంధం లేదు. మా పూర్వీకులు ఎవరో చర్చికి వెళ్ళలేదు. ఇలాంటి మాటలు పాస్టర్ గారు చెప్పగలరా? మా పూర్వీకులు గుడికి వెళ్ళలేదు, మా పూర్వీకులు హిందువులు కాదు. చెప్పగలరా? నీ పేరే శివకుమార్రా, నీ పేరే సతీష్ కుమార్ రా, నీ పేరే సాంబశివరా, నీ పేరే హనుమంతరావురా, నీ పేరు అనిల్ రా, అన్ని నిల్లు రా. అర్థమైందా? కాబట్టి వీళ్ళంతా మనకే పుట్టారు, మైండ్ దొబ్బి పక్క దొబ్బారు. కాబట్టి ఇలా గడ్డి పెడదాం, వీళ్ళని సరి చేద్దాం, వీళ్ళు శివుని కొలిచేలా చేద్దాం. ప్రతి చర్చి శివాలయం కావాలి, ప్రతి చర్చి రామాలయం కావాలి. ఎందుకంటే ఆ ఇటుకలు మనమే, ఆ ఇసక మందే, అందులో ఉన్న పాస్టర్ కూడా మనోడే, మనకు పుట్టినోడే, బయట వాళ్ళ పొట్టలే, వాళ్ళ అమ్మ మంచిదే, వాళ్ళ నాన్న మంచోడే. ఇది మైండ్ దొబ్బి గుడికి వెళ్ళాల్సిన గుడిసేటోడు అయిపోయాడు. రాసుకోరాజా, రాసుకోరాజా. ఓకేనా? జై శ్రీరామ్. మీ అందరికి కొన్ని ఇవ్వాలి. కారు దగ్గరికి వస్తారా? ఇక్కడికి తెస్తారా? రండి.